ఎలాంటి వినాయకుడి విగ్రహాన్ని పూజిస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎలాంటి పూజ అయినా, పెళ్ళైనా, ఆలయాల్లో ప్రతిష్టలైనా, కళ్యాణ మహోత్సవాలైనా ముందు పూజించాలనుకునేది ఆదిదేవుడు గణపతి. అందరికంటే ముందు అగ్రపూజలు అందుకుంటాడు వినాయకుడు. మనం చేసే పూజలు, పెళ్లిళ్ళు, కార్యాలు ఏవైనా ఎలాంటి నిర్విఘ్నం లేకుండా పూర్తి అవ్వాలనే ఉద్దేశంతోనే ముందుగా గణేశుణ్ణి పూజిస్తారు. ప్రతి ఇంట్లో బొజ్జగణపయ్యకు స్థానం ఉంటుంది. అయితే వినాయకుడు రకరకాల లోహాల విగ్రహాలతో ఉంటాడు. మట్టి విగ్రహం, రాగి, వెండి, పంచలోహం వంటి వాటితో తయారు చేసిన విగ్రహాలు ఉంటాయి. అయితే ఏ లోహంతో ఉన్న వినాయకుడు విగ్రహాన్ని పూజిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. దీని గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సాధారణంగా మట్టి వినాయకుడిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. అలాగే వినాయక చవితి రోజు మట్టి గణపయ్యను పూజిస్తే ఎలాంటి పనిలోనైనా విజయం సాధిస్తారు. రాగితో చేసిన గణపతిని పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం అన్ని వేళలా ఉంటుంది. రాతి వినాయకుడు విగ్రహాన్ని పూజిస్తే మోక్షం లభిస్తుంది. వెండి వినాయకుడిని పూజిస్తే కుటుంబానికి శాంతి కలుగుతుంది. ఇంకా పవిత్రమైనది జిల్లేడు వేరుతో చేసిన గణపతి విగ్రహం. ఈ విగ్రహం ఇంట్లో ఉన్న పూజలు చేసిన సకల దరిద్రాలు నశిస్తాయి. ఎందుకంటే తెల్ల జిల్లేడు వేరులో వినాయకుడు కొలువై ఉంటాడు. కాబట్టి ఈ విగ్రహాన్ని ఇంట్లో పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది. ఎలాంటి వాస్తు దోషాలు మీద పడకుండా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.